Hi, this is Viju. Welcome to my channel. Friends, pachati polalu. Nellur famous endante biyam andistaru baaga. Royyala pempakam, chapala pempakam anni untayi idu pakka. వ్యవసాయం ఎట్లా చేస్తారో అట్ ద సేమ్ టైం చేపల పెంపకం రొయ్యల పెంపకం కూడా వ్యవసాయం మాదిరే చేస్తారు ఇక్కడ. ఫ్రెండ్స్, పచ్చటి పొలాలు, ఆ పొలాల మధ్యలో పెన్న అనేది మీకు కనపడకపోవచ్చు. నాకైతే వ్యూ ఎక్సలెంట్గా ఉంది. పెన్న నది, పెన్న నదితో పాటు ఇది ఉందండి. ఇది ఫ్రెండ్స్ మనం వెళ్దాం. చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ప్రాంతం. సగాని సగం కొండను కొట్టేసినారు ఫ్రెండ్స్. లేకపోతే అమ్మో దీని ఎక్కాలంటే మనం ఎక్కలేము, మన వల్ల కాదు. కానీ ఇట్లా కొట్టడం వల్ల చాలా వరకు మనకి లాభం. ఇలా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం అంటే నిజంగా అది కొట్టడం వల్ల మనకు బ్లెస్సింగ్ దొరుకుతుందని చెప్పుకోవాలి. జస్ట్ ఒక పట్టుకుంటే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, తొక్కాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడతో ఇలాంటి కుంటల్లోనే మొత్తం చేపల పెంపకం సార్ చెప్తే కదా ఇంతకుముందు చెప్పాను. ఇవన్నీ అవే కుంటలే, ఇది ఒక్కడ కాదు, అటు పక్క మొత్తం అవే ఉన్నాయి. ఇక్కడ మొత్తం కుంటలలో రొయ్యల పెంపకం సేమ్ మన చేనుని ఎట్లా సేద్యం చేస్తామో అట్లా వీళ్ళు ఇక్కడ చేపల్ని రొయ్యల్ని తర్వాత రకరకాల దానిని ఇక్కడ వీళ్ళు పెంపకం చేస్తారన్నమాట.
ఫ్రెండ్స్ మనం నెల్లూరుకి వెళ్ళవెళ్తున్నాం. చూడొచ్చు చెన్నై మనకు వన్ నైట్ ఉంది, మన నెక్స్ట్ డేస్ని ఇక ఆల్మోస్ట్ మనం నెల్లూరులోకి వచ్చినట్టే. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి చెన్నై. ఫ్రెండ్స్ చాలా కష్టం ఇలాంటి పరిస్థితులు, వెహికల్ చూడ ఎట్ట వస్తున్నాయి. అమ్మ చేత కావట్లేదు అసలు. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఒకసారి నెల్లూరుకి వచ్చాను, నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. యాక్చువల్ ఏంటంటే ఆ రోజు ఎస్ ఐ గాట్ ఇట్ కొద్ది ముందరికెళ్తే నేను వచ్చి దీని మీదకి ఎక్కి చూసా పైనకి ఎవరెక్కి హ్యాపీ అనిపించింది. ఆ రోజు పోతున్నావు చల్లగా పో, మళ్ళీ ఎందుకు ఆరం కొడతావు పనిలేక, నీకు మనశాంతి లేకుండా మాకు మనశాంతి లేకుండా చేస్తాడు ఎర్రి బంగ్లాడు అమ్మా.
ఫ్రెండ్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇట్లాంటి దానిలో స్టెప్స్ ఎక్కి పైనకి వచ్చి చూసా. ఇక్కడ తెలిసిన ఒక అంకుల్ ఉంటాడు, అంకుల్ దగ్గరికి వచ్చాం నేను మా డాడీ. అప్పుడు ఎక్కి దీన్ని పైనకి ఎక్కి చూసా. ఈ ఫ్లైఓవర్ తప్ప నెల్లూరులో వేరే ఫ్లైఓవర్ లేదు అని అనుకుంటున్నా. మేబీ ఇదే నేను ఎక్కింది కూడా. చాలా దగ్గర వచ్చాం. ఎక్కడంటే చాలా దగ్గరకు వచ్చాం మనం. కొన్ని ప్రాంతాల్లో అయితే మరి దారుణంగా వేస్తారు తెలుసా, ఏంటివంటే అది స్పీడ్ బ్రేకర్లు ఏదో వాళ్ళ ఇళ్ళ నుంచి ఏదో మోసుకొని ఎత్తుకుపోతుంటాం చూడు, దొంగలు పడతారు అన్నట్టు వింటాడు స్పీడ్ బ్రేకర్లు. ఒక్కొక్క చోట 4-5 ఎందుకురా నాయన, జీవితాలతో ఆడుకుంటారు. ఆల్మోస్ట్గా వచ్చేసినాం ఫ్రెండ్స్. అనుకోలేదంటే వరస్ట్ పీపుల్ ఉండరు నెల్లూరులో. అవును దొంగలు, గజ దొంగలు పోయి చెన్నైకి వెళ్ళాలా? సర్లేనా, కలుద్దాం. ఓకే ఓకే, చూసినారా ఫ్రెండ్స్ ఎట్ట దాయిస్తారు మనుషుల్ని. అమ్మో ఈ నెల్లూరు గాల, దెబ్బకు వీడియో పెడతా ఉంటారు కదా, దెబ్బకు భయపడుతున్నాడు మనుషులు. రాపరా, నీకు ఊరేది ఊరేది వెళ్తురా, ఊరంతా తీసుకొని పోడ మనుషులు అసరా, జీవితంలో బాగుపడరా నాయన. బాగుపడదులే మమ్మల్ని బాగుపడతలే అన్నట్టుంది కదా. ముద్దులు పెట్టాలరా రోడ్లకి. అమ్మ నెల్లూరు, నెల్లూరు పేరు కూడా నెల్లూరు కానీ గొప్ప దేశం. ఫస్ట్ ఫ్లైఓవర్ ఎక్కాలా, రెండో ఫ్లైఓవర్ ఎక్కాలా, నా పన్నది. యాక్చువల్గా ఏంటంటే ఇది సిటీ అంతా కవర్ చేయాలంటే బ్యాటరీ బ్యాక్అప్ కూడా ఉండదని చెప్పి పని చేసిన అంట. ఎంట్రన్స్ తీస్తా, మధ్యలో ఎక్కడన్నా ఉత్తరం తీస్తా మంచి లుక్ వచ్చినప్పుడు, ఆ తర్వాత లాస్ట్లో తీసేసి నెల్లూరు వెళ్ళిపోయిన బ్రో అని చెప్పి చెప్పడానికి, అంత ఫ్రెండ్స్ కదా చెప్పిన సబ్స్క్రైబర్ చెప్పిన అంత తీయాలంటే చాలా కష్టం, చాలా కష్టం. చాలా తక్కువ ఉన్నారు బ్రో, నేను రీసెంట్గానే 200 ఉన్నారు అంతే, ఎక్కువ లేరు. చిన్న గ్రో చేసుకోవాలి. డేలో వచ్చేసి 10 మెంబర్స్, 20 మెంబర్స్ వస్తున్నారు. మన ఓన్గానే గ్రో చేసుకోవాలి. ఇక రెండోది అంటే యూట్యూబర్స్, ఎక్కువ యూట్యూబ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు ఓన్గా వెళ్ళి జెన్యున్గా సంపాదించుకో, నువ్వు సబ్స్క్రైబర్స్ అని అడుగుతారు. కాబట్టి నేను కూడా అదే మంతలోనే పోతున్నా. ఇన్కేస్ ఒకవేళ నేను పోయి అమ్మ ఇట్లా పోయి ఇట్లా పోయి నేను లడాక్ పోయి ఇట్లా వస్తాకల్లా చాలామంది పెరిగిపోతారు అప్పటికే. ఖచ్చితంగా పోతా. ఇటు నుంచి చెన్నై కన్యాకుమారి నా ఫస్ట్ డెస్టిని, రెండోది వచ్చేసి అటు నుంచి కన్యాకుమారి నుంచి కేరళ, కేరళ మీద పడి గోవా అట్ల పైన పోయి రాజస్థాన్, గుజరాత్ అట్లా పోయి జమ్మూ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ నుంచి లడాక్ పోయి
వస్తేప్పుడు మళ్ళీ ఇట్లా వస్తా. 7 మంత్స్ అన్న, మళ్ళీ పట్టవచ్చు ఎక్కువనే పట్టవచ్చు, ఏది తెలీదు. మొత్తానికి అయితే మా వలన అయితే ఒప్పించిన. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెన్నై రూట్కి మనం వచ్చాం. 165 చెన్నై ఉంది, మదురై వచ్చేసి 612 ఉంది, కన్యాకుమారి వచ్చి 848 ఉంది. మనము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెన్నైకి వెళ్తున్నాం. ఓకే, ఇటు నుంచి మనం చెన్నై వెళ్ళాలి. ఓకే, బాయ్.